హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలుగు నేను మీ రాజు కొరాలి నాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శల వర్షం గురిపించాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్కి తను అనుకున్న మంత్రి పదవి గను ఇచ్చిన ఉంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టేవాడ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేదా అంటూ ఘాటు వాక్యాలు చేయడం అనేది జరిగింది అయితే ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ మీద కానీ తెలంగాణ పైన వైసార్సీపీ పార్టీ నాయకులు కానీ ఎవ్వరూ విమర్శించలేరు అయితే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా కొడాలి నాని విమర్శించడం అనేది జరిగింది అసలు ఈ విమర్శించడానికి గల కారణాలు ఏంటి అని అని చెప్పేసి ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆనాడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఒక ఎకరం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మూడు ఎకరాలు కొనొచ్చు అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఆయన గతంలో కూడా మూడు లక్షల అరవై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పుగా అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ కేసీఆర్ పైన తన కళ్ళు పడ్డం అనేది జరిగింది అయితే కేసీఆర్ని ఆనాడు కనుక హోమ్ మినిస్టర్ చేసినట్టయితే టిఆర్ఎస్ పార్టీ పుట్టేదా ఈరోజు తెలంగాణ వచ్చేదా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది అయితే ఇప్పటివరకు నాని వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరు స్పందించలేరు అండ్ గతంలో చూసుకున్నట్టయితే ఒక వారం రెండు వారాలకి ముందు కేటీఆర్ ఏమో నేను విశాఖపట్నం వస్తా అక్కడ ఉక్కు గురించి ఫైట్ చేస్తా అని చెప్పేసి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తాడు అండ్ ఆంధ్రప్రదేశ్ మంత్రులేమో ఏకంగా కేసీఆర్ని విమర్శిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన మంట లేకపోతే ఆ బాధగానే కొడాలి నాని విషయంలో స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది ఈరోజు కేసీఆర్ అనే టోడ్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి ఆయన విమర్శించారు అండ్ ఇక్కడ వాళ్ళు మాత్రం విద్యార్థులు లేదు కేసీఆర్ ఏం చేయలేదు అంత విద్యార్థుల వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అండ్ దానికి మెయిన్ బీజం అంటే మలిదశ ఉద్యమం తొలిదేశ ఉద్యమం మలిదశ ఉద్యమంకి టిఆర్ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఇద్దరు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అంత ఎంతో తోడ్పడ్డారు అండ్ టిఆర్ఎస్ పార్టీ కూడా కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు సడన్గా ఈ రాజకీయాలు ఉన్న టైంలో కొడాలి అని కేసీఆర్ పైన మాట్లాడడానికి అని ఒకసారి పరిశీలించినట్టయితే అంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు అయితే ఎలాంటి గొడవలు లేవు అంటే కేవలం నా శ్రీశైలం డ్యామ్ విషయంలో కానీ ఇట్లా కేవలం వాటర్ పంపకాల పైననే ఒకటి రెండు సార్లు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ మధ్య వైరం ఏర్పడిన సంగతి తెలిసిందే అది తప్ప ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఎవరిని ఎవరు దూషించలేరు అండ్ అవసరమైతే ఇప్పుడు తెలంగాణ ఎలాంటిదో ఆంధ్రప్రదేశ్ ఎలాంటిదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా మేము చూడము ఏమున్నా సరే వారికి మేము అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేసినప్పుడు కేసీఆర్ అన్న మాటలు ఇవి అండ్ రీసెంట్గా విశాఖ హక్కు గురించి ఫైట్ చేస్తుంటే నేను మీకు అండగా ఉంటా అని చెప్పేసి కేటీఆర్ అన్న మాటలు ఇవి మరి తెలంగాణ నుంచి ఏమో ఇక్కడ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఏమో ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళు మాత్రం వ్యక్తిగతంగా అసలు తెలంగాణ వచ్చేది కాదు అండ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేది కాదంటూ ఇలాంటి వ్యక్తిగత దూషణాలుగా చేస్తున్నారు ఒకవేళ ఇలాంటి వ్యక్తిగత దూషణాలు చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల వారికే ఇబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు ఇద్దరు కలిసి ఉంటేనే ఏదన్నా చేయొచ్చు ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు కాళేశ్వరంకి జాతీయ హోదా కానీ ఐటీఆర్ విషయంలో కానీ కాజీపేట రైల్వే కోచ్ చూసాం కానీ ఇలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి అండ్ అక్కడ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి వీళ్ళిద్దరూ ఏకమై చేస్తేనే కేంద్రం నుంచి ఏమైనా ఫైట్ చేయగలుగుతారు ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు ఒకరినొకరు ఇట్లా దూషించుకోవడం వల్ల వీళ్ళు ఇప్పుడు తరానికి ఏం చెప్తామనుకున్నారో ఏమో అండ్ కొడాలి నానికి నోటి దూర్చే విషయం అందరికీ తెలిసిందే సాక్షాత్ ప్రధానమంత్రిని కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా కొన్నిసార్లు ఆయన విమర్శించడం అనేది జరిగింది అండ్ ఓకే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కాడికి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను వీళ్ళని ఉంటుంది ఎందుకంటే అక్కడ రాజకీయాలు కాబట్టి కామన్గా ఒకరు తప్పులు ఒకరు వెలువెత్తి చూపుతారు అండ్ పక్క రాష్ట్రం వాళ్ళని ఇట్లా దూషిస్తే మాత్రం ఫ్యూచర్లో అంటే ఏదన్నా వారికి అవసరం ఉన్నా కూడా యువతలో అంటే గతంలో మమ్మల్ని విమర్శించిండు గతంలో మమ్మల్ని తిట్టిండు గతంలో మమ్మల్ని వ్యక్తిగతంగా ఇలాంటివి చేసిండు అని చెప్పేసి వాళ్ళకు కొంచెం ఇగువ అనేది హట్ అవుతాయి సో ఇప్పటికైనా సరే ఒకరినొకరు మంచిగా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి వ్యక్తిగత దూషణాలు కనుక చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ కొడాలి అని ఇప్పటికైనా నోట్ దొరద తగ్గించుకో అన్నట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం చూద్దాం మరి చినిగి చిన్ని గాలివానలాగా ఎక్కడికి వెళ్తావు అనేది చూస్తూనే ఉండండి ఆదాని తెలుగు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి